అందరికీ నమస్కారం. దాదాపు 4-5 రోజుల నుండి అమరావతి క్యాపిటల్ సిటీ మీద అనేకమైన వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారాలు వస్తున్నాయి. సాక్షాత్తు మంత్రి పదవిలో ఉన్న బొత్స సత్యనారాయణ గారే అమరావతి మునిగిందని పచ్చి అబద్ధాలు చెప్పడం అనేది సరైన విధానం కాదు. అసలు దీంట్లో కొంత ఏంటంటే, అమరావతి క్యాపిటల్ సిటీ ఉండకూడదు అని మొదట్లోనే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేశారు పండలనేని శ్రీమన్నారాయణ అనే ఒక వ్యక్తి, దాన్ని కొట్టేశారు. తర్వాత సుప్రీంకోర్టు వేశారు, సుప్రీంకోర్టు కూడా ఆన్ ఇట్స్ మెరిట్స్ అని పెట్టి కొట్టేశారు. ఒకసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమిచ్చింది, ఇది మునక ప్రాంతమా కాదా, అమరావతి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒకసారి ఆ తీర్పును మనం పరిశీలిద్దాం. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో పేరా 77 లో 77 లో కృష్ణా రివర్ పక్కన కలకట్టా ఏర్పడటం వలన అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియాకి వరద భయం లేదు అని క్లియర్గా పేరా 77 లో ఇచ్చారు తీర్పులో. రెండోది, 104 ఏళ్లకి ఒకసారి వచ్చే ఫ్లడ్స్ కూడా తట్టుకునే విధంగా ఈ కరకట్ట ఉంది అనేది ఇంకొకటి. 1901-2012 డేటా ప్రకారం 124 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫ్లడ్ కానీ, అలాగే 1901-2012 డేటా ప్రకారం 104 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఫ్లడ్ కానీ, అలాగే 1965-2012 డేటా ప్రకారం 124 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఫ్లడ్ కానీ, ఈ రెండు ఫ్లడ్స్ కూడా ఈ బండ్ వలన ఆ కరకట్ట దాటి అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియాని ముంపుగా, అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియాకి ఏ విధమైన వరద ప్రమాదం రాలేదు. అంటే 124 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అనూహ్యమైన ఫ్లడ్స్ కూడా అమరావతి సిటీని ముంపుకు గురికానివ్వవు అనేది గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో ఒక భాగం. ఇది కూడా ఎవరిచ్చారంటే, డాక్టర్ వివి శ్రీనివాస్, ప్రొఫెసర్ ఆఫ్ హైడ్రాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు, కె రవి, కృష్ణ సెంట్రల్ డివిజన్ ఇంజనీర్, అలాగే డి కాశీ విశ్వేశ్వరరావు, వీళ్ళ ముగ్గురు దీని మీద సర్వే చేసి ఈ కమిటీ రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ప్రకారం ఎక్కడా కూడా అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియాకి ఫ్లడ్ రాలేదు. 1853లో అనూహ్యమైన ఫ్లడ్ వచ్చింది. చాలా పెద్ద వరదలో కూడా ఆ రోజున కూడా అమరావతి ప్రపోజల్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియాకి మునక రాలేదు. అలాగే 2009లో వచ్చిన ఫ్లడ్స్ మూలన కూడా ఆ బండ్ దాటి వరద పడలేదు, ఇది క్యాపిటల్ సిటీ మీద పడలా. ఇది రికార్డు. ఇది నోటితో ఏది పడితే చెప్పడం, రాజకీయం చేయటం కాదు, ఇది రికార్డు. అట్లాగే వాళ్ళు ఏం చెప్పారంటే, వీ హ్యావ్ నో హెసిటేషన్ ఇన్ హోల్డింగ్ దట్ యాజ్ ఫ్లడ్ ఫ్రమ్ రివర్ కృష్ణా డస్ నాట్ క్రాస్ ద ఎంబాంక్మెంట్, దేర్ ఈస్ నో ఫ్లడ్ ప్లాన్ బియాండ్ ఇట్. కన్సిక్వెంట్లీ ది కంటెన్షన్స్ రేజ్డ్ బై ది అప్లికెంట్స్ దట్ ది ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫ్ రివర్ కృష్ణా ఆర్ ఎక్స్టెండెడ్ టు ది క్యాపిటల్ సిటీ నీడ్స్ టు బి రిజెక్టెడ్. అంటే ఈ బండ్ దాటి వరద వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతం ఈ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమరావతి క్యాపిటల్ సిటీకి వరద ముంపు ఉంది కాబట్టి దానిని నివారించమని అడిగిన కేసుని రిజెక్ట్ చేస్తున్నాం అని గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో ఒక భాగం. అట్లాగే టెస్టాలిక్ ఫ్లడ్స్ వచ్చినాయి 2 సార్లు, ఇందాక చెప్పినట్టు 1853, 2009. ఈ రెండిట్లో కూడా ఎక్కడా మీకు క్యాపిటల్ సిటీ ముంపుకు గురాలా, క్యాపిటల్ ఏరియా ముంపుకు గురాలా,
అలాగే శివరామకృష్ణ కమిటీ, ఇది ముంపు ప్రాంతం, లేకపోతే కొంతమంది ఏమో దీంట్లో ఇది అమరావతి ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది, ఇవన్నీ చెప్పారు. అయితే శివరామకృష్ణ కమిటీ ఎక్కడ పెట్టాలనేది ఏమి చెప్పలే వాళ్ళు, అది ప్రెరోగేటివ్, స్టేట్ గవర్నమెంట్ ఇష్టమనే చెప్పారు. రెండోది ఎక్కడ అసలు హైడ్రా, మీరు దీని ప్రకారం జియోలాజికల్ సర్వే ప్రకారం కూడా, సీస్మిక్ సర్వే ప్రకారం కూడా హైదరాబాద్కి భూకంప ప్రమాదం ఎక్కువ ఉంది, ఇక్కడ లేదు, అమరావతి ప్రాంతానికి లేదు, అది అది రికార్డ్స్ ప్రకారం చెప్తున్నాం. ఇది ఊరికే నోటి మాట అవతారం మీద బుర్ర చేయడానికి కాదు, ఇది మొత్తం రికార్డ్స్ ఉన్నాయి, కావాలంటే ఎవరికైనా సరే రికార్డ్ చూసుకోవచ్చు. ఇంట్లో ఈ రికమెండేషన్స్ దాని మూలాన మీకు కరకట్ట దాటి ప్రవేశించే అవకాశం లేదనేది ఒకటి. రెండోది కరకట్టకి అలాగే బయట ప్రాంతానికి మధ్యలో కనీసం 150 మీటర్ల ఇది వరదకి దీ మామూలు బయట ప్రాంతానికి 150 మీటర్ల గ్యాప్ ఉందని, అదొకటి. కొన్ని కొన్ని చోట్ల 500 మీటర్లు ఉందని కూడా పేర్కొన్నారు. అంటే అవన్నీ దాటితే కానీ వరద గ్రామాల మీదకి కానీ బయటికి కానీ రాదు, ఇదొకటి. రెండోది ఏంటంటే మెన్షన్ చేసింది కొండవీటి వాగు వలన కొంత ప్రమాదం ఉందనేది గుర్తించారు. ఎన్జీటీ కూడా చెప్పింది కొండవీటి వాగు వరదలు వస్తాయి, ఎప్పుడన్నా అకేషనల్గా వస్తాయి, దాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నందుకు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పెట్టారు ఉండవల్లి దగ్గర. దాని మీద ఏదైనా సరే వాగు, ఆ కొండవీటి వాగు సడన్గా వరద వస్తే అదే టైంలో అదే సమయంలో కృష్ణానది కూడా వరద వస్తే ఎదురుతంతుంది కాబట్టి ఈ నీటిని ఎత్తిపోసి పక్కన ఉన్న బకింగ్హామ్ కెనాల్లో పోసి అవతలకి వెళ్ళే ఏర్పాటు చేశారు. మొన్న జరిగిన దాంట్లో కూడా ఆల్రెడీ ఆ పంపింగ్ స్కీమ్ స్టార్ట్ చేసి ఆ నీటిని బయటకు వదలటం వలన ఏ విధమైన ప్రమాదం జరగకుండా నివారించగలిగాం. మొన్న బొత్స సత్యనారాయణ గారు నిర్లజ్జిగా అబద్ధం ఆడుతున్నారు, అమరావతి మునిగిపోయింది మనండి, ఎక్కడ మునిగింది, ఒక సెంట్ మునిగిందా చూపించమనండి, ఒక ఎకరం మునిగిందా చూపించమనండి, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇట్లాగా? అసెంబ్లీలో అడిగితేనేమో రికార్డ్స్ ప్రకారం నిజాలు మాట్లాడతారు, బయటకు వచ్చేమో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతారు. ఏంటి దీనికి కారణం ఏంటి? మీరు అమరావతికి అగెనిస్ట్గా ఉన్నారా? అమరావతి జరగకూడదని మీ ఉద్దేశమా? ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడుతున్న దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము చెప్పినవన్నీ యాజ్ పర్ రికార్డ్స్. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది ఆర్డర్ ఏంటంటే, వీ డి నాట్ సీ ఎనీ మెరిట్ ఇన్ దిస్ రిట్ పిటిషన్ విచ్ ఈస్ హియర్ బై డిస్మిస్డ్. సుప్రీంకోర్టు కూడా వీళ్ళు వేసిన కేసుని మెరిట్స్ మీద డిస్మిస్ చేసింది, దీని విచారణ అర్హత లేదని చెప్పేశారు. ఎన్జీటీనే ఫాలో అయ్యారు. ఇంకెక్కడ మీరు మీరు ఏమి అపో చేస్తారు? ఎవరి మీద? కొండవీటి వాగుని ప్రమాదం లేదు, కృష్ణా రివర్కు కూడా ప్రమాదం లేదు, ఇంకెక్కడ ఇంకా ఇంకెక్కువ ఆపితే మునిగేది అంటారు, ఇంకెక్కువ ఆపితే విజయవాడే మునుగుతుంది. మీకు ఒకటే ఉదాహరణ, బొత్స సత్యనారాయణ గారు మీకు చెప్పేది ఒకటే, మొన్న కృష్ణా వరదల్లో అమరావతి క్యాపిటల్ సిటీలో ఎకరం మునగల, కానీ విజయవాడ కృష్ణలంక ప్రాంతం అంతా మునిగింది, అందుకని విజయవాడ మొత్తాన్ని తీసేద్దాం ఇక్కడి నుంచి. మీ ఉద్దేశం ఏంటి? కృష్ణలంక ప్రాంతం మునిగిందండి, ఇది ఇది గుర్తించారా మీరు? అమరావతి గురించి బాధపడుతున్నారు, కృష్ణలంకలో మునిగిన నిర్వాసితులకి ముందు సహాయం చేయండి వాళ్ళకి, వాళ్ళకి ఏమి మనం సహాయం చేయాలో, వాళ్ళని ఏం చేయాలో చెప్పండి. బాధ్యతల దగ్గరికి వచ్చి కూర్చుని మీరు ఇక్కడ ఎంత కట్టుకున్నారు, మీరు ఖాళీ చేయమని అడగటం కాదు, మీరు ఆ మాట అన్నారు వాళ్ళు. బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఎక్కడ ఎందుకున్నారనే ప్రశ్న ఏంటో మానవత్వం అది. ఆ విధంగా ఒక పరిపాలకుడు పాలనలో ఉన్నవాళ్ళు మీకు అత్యంత మెజారిటీతో ప్రజలు మీకు రాజ్యాన్ని ఏలమని అభిజెపితే ఇటువంటి మాట మీరు మాట్లాడేది సభపై? ఇది బాధల్లో ఉన్నాళ్ళు మీరు ఇంకా బాధ పెడతారా? ఇది ఏ విధంగా కరెక్ట్? రెండోది ఇంకొక క్యాపిటల్ సిటీ అమరావతిలో ఎందుకు పెట్టారు అన్నది, దాని మీద కూడా ఒకసారి విశ్లేషణ చేద్దాం. కొంతమంది ఏమంటున్నారంటే ఒక సామాజిక వర్గం కోసం అమరావతి క్యాపిటల్ సిటీని పెట్టారు, సెలెక్ట్ చేశారు అన్నారు. ఏ సామాజిక వర్గం? అమరావతి
పక్కన ఉన్న తాడికొండ, అమరావతి ఏ నియోజకవర్గంలో ఉంది, తాడికొండ నియోజకవర్గంలో, అది ఎస్సీ రిజర్వ్డ్. ఎస్సీ రిజర్వ్డ్ అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ షెడ్యూల్ క్యాస్ట్ జనాభా ఎక్కువ ఉంది. దాని పక్కనే ఉన్న మంగళగిరి బీసీలు ఎక్కువ ఉన్నారు. ఇంకొక పక్కన ఉన్న చోట విజయవాడ, దాని ఆనుకుని రివర్కి అవతల పక్కన విజయవాడ వెస్ట్ ఎస్సీలు ముస్లిమ్స్ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. ఇంకెక్కడండి ఏ సామాజిక వర్గం కోసం చేసినట్టుది, ఏం ఆడుతున్నారు మీరు? ఇంకొక సామాజిక వర్గం ఏమి లేదా, ఒకే సామాజిక వర్గం ఉంది ఆ ఏరియాలో. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారు, సరే ఎలక్షన్ వరకు మీరు అబద్ధాలు చెప్పారు, నమ్మించారు, జనం నమ్మారు మీ అబద్ధాలని, గోబెల్స్ ప్రచారాన్ని నమ్మారు, విజయం సాధించారు. ఇప్పుడైనా ప్రజల కోసం పనిచేయండి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయండి. ఒక క్యాపిటల్ సిటీ కావాల్సింది ఏంటండి, ఎవరికైనా కనెక్టివిటీ కావాలి, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, తర్వాత ఎయిర్ కనెక్టివిటీ, ఈ మూడు కావాలి. ఈ మూడు విజయవాడకు ఉన్నాయి, మీకు రోడ్డు ఉంది, రైలు మార్గం ఉంది, తర్వాత ఎయిర్పోర్ట్ ఉంది. అది అలాగే ఇప్పుడు మీరు క్యాపిటల్ సిటీ పెట్టిన తర్వాత మనం చూసాం ఈ ఐదేళ్లలో క్యాపిటల్ ఇక్కడికి మారిన తర్వాత బయట నుంచి వచ్చే జనాభా కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ, ఉద్యోగస్తుల పిల్లలకు చదువుకుంటానే స్కూల్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఉండటానికి నివాసానికి తగిన ఇళ్ళు కానీ, ఇవన్నీ ఎక్కడ దొరికినాయండి? కొన్ని వందల ఆఫీసులు వచ్చినాయి, గవర్నమెంట్ ఆఫీసులు. ఇవన్నీ ఎక్కడ పెడతారండి? ఇవన్నీ విజయవాడ గుంటూరులో పెట్టగలిగాం. ఎందుకు పెట్టగలిగాం? రెండు పక్కన రెండు మహానగరాల మధ్యలో ఇది ఉంది కాబట్టి పెట్టగలిగాం, చక్కగా పరిపాలన చేయగలిగాం. దానికి కారణం ఏంటి? ఆ ఏరియా సెలెక్ట్ చేయటమే. మీరేదో అంటారు దొనకొండ అని, దొనకొండలో ఎక్కడ పెడతారండి ఇవన్నీ? మీరు ఇవన్నీ ఎక్కడ పెడతారు? విజయవాడ రావడానికే ఉద్యోగస్తులు, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు కానీ ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ చూసిందే. ఈ ఉద్యోగస్తుల్ని మీరు దొనకొండ తీసుకెళ్ళగలరా? దొనకొండలో ఎక్కడ పెడతారు? వాళ్ళ పిల్లలకి ఎక్కడ ఎక్కడ చదువు చెప్పిస్తారు? వీళ్ళు ఉండటానికి ఇది ఎక్కడ ఉంది? వీళ్ళ ఫెసిలిటీస్ ఏమి కల్పిస్తారు? ఇవన్నీ ఎక్కడ చేస్తారు మీరు? అంటే క్యాపిటల్ సిటీ అంటే ఏంటి ఆషామాషి అనుకుంటారు మీరు? రెండోది బందర్ పోర్ట్ దగ్గర ఉంది, బందర్ పోర్ట్ని మీరు డెవలప్ చేయగలిగితే పోర్ట్ సిటీ ఉంటుంది దగ్గరలో. ఎక్కడైనా సరే ప్రపంచంలో పోర్ట్ సిటీస్ బాగా డెవలప్ అయినాయి. క్యాపిటల్లో ఉన్న పోర్ట్ సిటీస్ విపరీతంగా, దానికి ఉదాహరణ మీకు కలకటా, చెన్నై, బాంబే ఎంత అద్భుతంగా డెవలప్ అయినాయో మీరు చూశారు. అదే విధంగా రాజధాని డెవలప్ అయ్యే అవకాశం ఉన్నదాన్ని మీరు చెడగొడుతున్నారు. మీరు ఇది చంద్రబాబు గారి ఒక్కడదే కాదు, మీకు మీ క్యాపిటల్ అంటే మీది కూడా, ప్రజలందరిది. మీరు కూడా క్యాపిటల్ సిటీని డెవలప్ చేయండి, మీ విధానాల్లో డెవలప్ చేయండి. మీకు ఏది మంచిదనుకుంటే ఆ విధంగా డెవలప్ చేయండి, దాంట్లో ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. ఇవాళ ఏం జరిగింది అన్నారు మీరు నిన్నటిదాకా, ఏమి ఏది అమరావతి భ్రామరావతి అన్నారు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ ఆ భ్రామరావతిలో ఉన్న బిల్డింగ్లో కూర్చునే మాట్లాడుతున్నారు, వేరే ఎక్కడ కూర్చుని మాట్లాడలేదు మీరు. అన్నీ ఆ భ్రామరావతి బిల్డింగ్స్లోనే కూర్చున్నారు. ఇది అర్థం చేసుకుంటున్నారా మీరు? ఇవాళ ఉద్యోగస్తులకు కావాల్సిన క్వార్టర్స్ పూర్తి అయిపోయినాయి, మినిస్టర్స్ క్వార్టర్స్ పూర్తి అయిపోతున్నాయి, హైకోర్టు జడ్జెస్ క్వార్టర్స్ పూర్తి అయిపోతున్నాయి, ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని ఏర్పడుతున్నాయి, ఇన్ని బిల్డింగ్స్ పూర్తి అవుతున్నాయి. దీన్ని మీరు ఎంకరేజ్ చేసి ఆ క్రెడిట్ మీరు తీసుకోవాలి, కానీ తీసుకోకుండా ఎక్కడ పనులు అక్కడ ఆపేయమని చెప్పి మీరేమో పనులు ఆపేయమంటారు. అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గిరి గారు అడిగితే పనులు ఆపమన్నారా అని అడిగితే జీవో ఇచ్చారా అంటే నో అని సమాధానం చెప్పారు. అంటే అసెంబ్లీలోనేమో నిజం చెప్తారు, బయటకు వచ్చేమో వేరే విధంగా చేస్తారు. ఎలాగండి ఇట్లాగైతే మీరు ఈ డబల్ స్టాండర్డ్స్ ఏంటి? రెండోది మీరు మొన్న ఒక వైసీపీకి సంబంధించిన ఒక నాయకులు పీవీపీ గారు చెప్తున్నారు మొత్తం డీసెంట్రలైజ్ చేసి అన్ని ఆఫీసులన్నీ ప్రతి జిల్లాలో ఒకటి పెట్టాలి. ఓకే బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం క్లియర్ చేయాలి మీరు ఏంటంటే, ఇప్పుడు ఒక ఆఫీస్ ఇక్కడ ఉంది, సెక్రటేరియట్ ఇక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ ఉంటాడు, మినిస్టర్ గారు ఇక్కడ ఉంటారు, దీనికి సంబంధించిన ఆఫీసు ఏ విజయనగరంలో ఉంటుంది,
దానికి వచ్చిన మీటింగ్లకు కానీ వీటికి కానీ అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం అవుతుంది ఒకటి. రెండోది, విజయవాడలో గుంటూరులో ఉన్న ఇన్ని వందల ఆఫీసులు ఎత్తుక్కోవటానికే మన వాళ్ళకే కష్టం అవుతుంది. అటువంటిది ఒక ఆఫీసు ఇంకో ఆ జిల్లా అని ఆ జిల్లా అని ఆ జిల్లా అని పట్టుకుని ఎన్నసార్లు తిరుగుతారు. ఇది ఎంతవరకు సబబు? మీరు డీసెంట్రలైజేషన్ ఈ కాదు, డీసెంట్రలైజ్ చేయాల్సింది పరిపాలన కాదు, ఇది కాదు చేయాల్సింది. మీరు యూనివర్సిటీస్ ఉన్నాయి వేరే వేరే పెట్టండి, హైకోర్టు ఉంది బెంచీలు పెట్టండి, ఒక ఒక బెంచ్ రాయలసీమలో పెట్టండి, ఒక బెంచ్ ఉత్తరాంధ్రలో పెట్టండి, అవన్నీ ఎవరు కాదన్నారు. పరిపాలన వికేంద్రీకరణ అంటే సౌలభ్యంగా వికేంద్రీకరణ చేయాలి, కానీ వికేంద్రీకరణ కోసం వికేంద్రీకరణ చేసి జనాలను ఇబ్బంది పెట్టకూడదు. మనం పరిపాలన చేసేది ఈ పరిపాలన కానీ ఇది కానీ దేనికోసం మనం చేస్తుంది? ఇదంతా ప్రజల కోసం, ప్రజల సౌలభ్యం కోసం, వాళ్ళ సౌకర్యం కోసం, వాళ్ళని అసౌకర్యాన్ని గురి చేయకుండా. మీరు ఆ విషయంలో కొద్దిగా సెన్సిటివ్గా ఆలోచించాలని కోరుకుంటున్నాం. అలాగే అమరావతి మీద ఇంత, దీంట్లో కొంతమంది అంటున్నారు అమరావతి మీద ఇంత దుష్ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే అమరావతిలో ఉన్న రియల్ ఎస్టేట్ని డౌన్ చేసి దొనకొండ అనే దాన్ని లైమ్లైట్లో తీసుకొస్తే ఆల్రెడీ 2014లో ఒక సామాజిక వర్గం వాళ్ళు దొనకొండలో భూములు కొన్నారు, అవి అమ్ముడవట్లేదు. దాని గురించి అధికార పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుడికి సంబంధించిన కొంతమంది బంధువులు పాత్ర ఉంది, కొంతమంది దాంట్లో మర్డర్ కేసులో కూడా జైలుకి వెళ్ళారు, ఇప్పుడు కూడా అది జరుగుతుంది, ఏది ఆ కేసు జరుగుతుంది. ఈ భూములన్నీ అక్కడ వదిలించుకుని ఎవరో అమాయకులు దొరికితే వాళ్ళ కట్టబెట్టేసి వచ్చి అమరావతిలో తక్కువ రేట్లు భూమి కొనుక్కోవాలనే ప్రయత్నం అనేది, ఇది మేమంటలా ప్రజల్లో కొంతమంది అంటున్నారు, మీడియాలో అంటున్నారు, సోషల్ మీడియాలో వస్తాయి, దీంట్లో నిజమెంత? ముందు వత్ససత్యనారాయణ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఒకటి మాత్రం క్లియర్ చేయాలి, మీరు అమరావతిలో కొనసాగిస్తున్నారా కొనసాగించట్లేదా? కొనసాగించకపోతే కారణం ఏంటి? ఫ్లడ్ అనేది అబద్ధం, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అనేది పచ్చి అబద్ధం, ఎందుకంటే రికార్డ్స్ మీరు చెప్పేదానికి అగెనిస్ట్గా ఉంది. మొన్న కూడా అమరావతి గ్రామంలో కొంత ఫ్లడ్ వచ్చింది. అమరావతి గ్రామం వేరు, అమరావతి క్యాపిటల్ సిటీ వేరు, ఈ రెండింటికి మధ్యలో తేడా తెలుసుకోలేని దుస్థితిలో మన మంత్రి గారు ఉన్నారంటే ఇక మనం ఏం చేయలేము. గ్రామం, ఆ గ్రామం వేరు, అది ఏన్షియంట్ విలేజ్, అది ఇది వేరు, ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి మొట్టమొదటిది. రెండోది, అమరావతిలో కట్టడాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు, ఏమవుతుందో, ఎందుకవుతుంది, ఎందుకవుతుంది? దానికన్నా కూడా మీకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. మీరు రెండు సిటీలు చాలా ఈజీగా ఒక మహానగరం ఏర్పడే అవకాశం ఉంది, అవకాశాన్ని మీరు చేజార్చుకోవద్దు, ప్రజలకు మేలు చేయండి, మీరు కూడా అభివృద్ధికి దోహదం చేయండి, విష ప్రచారాలు మానేసి ఉన్న నిజాలను చెప్పమని కోరుకుంటూ బొత్స సత్యనారాయణ గారికి మళ్ళీ ఒకే విజ్ఞప్తి, పదే పదే మీరు అమరావతి ముంపు ప్రాంతం అనే అబద్ధాలను ప్రచారం చేయొద్దని కోరుకుంటూ అందరికీ నమస్కారం.